హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. సో టుడే వీ విల్ లెర్న్ ఏ స్మాల్ ట్రిక్ అబౌట్ స్క్వేర్ రూట్స్. సో నార్మల్గా మనం నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ యూజ్ చేస్తాం, లేదా లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇవి కొంచెం టైం టేకెన్, అలా కాకుండా తక్కువ టైంలో వితిన్ 1 or 2 seconds మీరు ఆన్సర్ ఈజీగా చెప్పే ట్రిక్ కూడా చెప్తాను, వినండి. సో యాక్చువల్లీ వీ నో 1 to 9 స్క్వేర్స్. సపోజ్ 1 square మీన్ 1 into 1, 2 square 2 into 2, 4, 3 square 3 multiplied by 3, a number multiplied by itself is called a square, you know. So 3 square is 9. So as usual, 4 square 4 into 4, 16. Same as 5 square 5 into 5, 25. 6 square 6 into 6, 36. 7 square 49, 8 square 8 into 8 64, 9 square 9 into 9 81, 10 square 10 into 10 100, like that 11 square 121, 12 square 144, like that we know some basic squares. Okay, so identify one thing here. So for square of 1, suppose any number is, if it is 1, that should be 1 square is 1 only. Again, the units place is 1 at 9 also. Identify this relation here. So if we get the resulted value as 1, mean that may be 9 square or 1 square, 9 or 1. And identify for 4, if units place is 4, mean maybe it is a 2 square or 8 square. 2 ni square chesinappudu units place 4 vache chance undi, 8 ni square chesinappudu kuda units place 4 vache chance undi. Next, 5 అన్నాం అనుకోండి, సపోజ్ ఒక 5కే 5 వస్తుంది, 5 సింగిల్ నెంబర్. నెక్స్ట్ 6 ఎక్కడన్నా ఉందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 రావాలనుకోండి సపోజ్ యూనిట్స్ ప్లేస్లో, అది 4 square అయి ఉండొచ్చు, 6 square అయి ఉండొచ్చు. ఓకే అండి, లాస్ట్లో 9 ఉందనుకోండి సపోజ్, అది 7 square అయి ఉండొచ్చు, లేదా 3 square అయి ఉండొచ్చు. 3 square 9 వస్తుంది, 7 square 7 7 49 యూనిట్స్ ప్లేస్లో కూడా 9 వస్తుంది. ఇది ఒక బేసిక్ ఐడియా. ఓకే అండి, నౌ వీ నీడ్ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. 625కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ మనకు వచ్చే నెంబరు సపోజ్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. సో ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 5 వస్తుంది, ఇందాక అనుకున్నాం మనం 5 square చేసినప్పుడు మాత్రమే 5 వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడ 5 రాలేదు మనకి. అంటే మనకు వచ్చే వాల్యూకి యూనిట్స్ ప్లేస్ 5 ఉండాలి, అండ్ దెన్ క్యాన్సిల్ దీస్ 2. ఇక్కడ 6 కనపడుతుంది, 6కి నియరెస్ట్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో చెక్ చేసుకోవడమే. అంటే ఇది 2 square 4, 3 square 9, అంటే 2 square 3 square మధ్యలో ఉండొచ్చు. సో చిన్న నెంబర్ ఏది అంటే 2, సో ఆన్సర్ విల్ బీ 25. ఇంతే అయిపోయింది. సో యాక్చువల్గా మనం లాంగ్ డివిజన్ చేసుకుని, లేదా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుని ప్రాసెస్ చేసేది ఈజీ మెథడ్, చిన్న ట్రిక్లో అయిపోద్ది. లాస్ట్లో 5 ఉంది కాబట్టి మనకు వచ్చే నెంబర్ కూడా లాస్ట్లో యూనిట్స్ ప్లేస్ 5 ఉండాలి, అండ్ దెన్ క్యాన్సిల్ దిస్ 2. 6 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 2 square 4, లేదా 3 square 9, ఎక్కువైపోద్దిగా పనికిరాదు. సో 2 ఓన్లీ, సో ఆన్సర్ 2. సో ఆన్సర్ ఈజ్ టోటల్ 25. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ రూట్ ఓవర్ 576. సపోజ్ 576 మనం స్క్వేర్ రూట్ కావాలి. అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ అనేది లాస్ట్లో 6 ఉంది. అంటే ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే 6 వస్తుంది, ఇందాక అనుకున్నాం మనం 4ని చేసినప్పుడు 6 వస్తుంది, లేదా 6ని చేసినప్పుడు 6 వస్తుంది, రెండు. అంటే మనకు వచ్చే యూనిట్స్ ప్లేస్ అనేది 4 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు, రెండు ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందాక 5 కాబట్టి ఒక ఛాన్సే ఉంది, 5ని స్క్వేర్ చేస్తేనే 5 వస్తుంది, ఎక్కడ రాదు. ఇక్కడ 6 వచ్చింది అంటే మేబీ 6 square అయి ఉండొచ్చు, 4 square అయి ఉండొచ్చు. అంటే 6 కానీ 4 కానీ అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ తెలియాలి, అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 నియరెస్ట్ స్క్వేర్ ఈజ్ 2 square కదా అనుకున్నాం మనం, 2 square మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ 2 పెట్టుకోవాలి, ఇక్కడ 2 పెట్టుకోవాలి. మరి ఏది ఆన్సర్ దీనికి? సో రూట్ 576కి 24 అవుతుందా, 26 అవుతుందా అనేది చిన్న ట్రిక్. ఇక్కడ 2 ఉంది కదండి మనకు వచ్చిన నెంబరు, నెక్స్ట్ నెంబర్ తీసుకోండి 3, 2 into 3, 6. 6 కన్నా చిన్న నెంబరేగా ఇది, సో మనకు కావాల్సిన ఆన్సర్ చిన్న నెంబరే అవుద్ది. ఒక్కసారి మళ్ళీ చూడండి,
ట్రిక్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. ఒక్కసారి అలవాటైతే ఈజీ అయిపోతుంది, సింతేనా అని ఒక్క 2 సెకండ్స్లో మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇట్లా 576 చూడగానే లాస్ట్లో 6 ఉంది, 6 రావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది? 4 స్క్వేర్ని చేసినప్పుడు 6 వచ్చే ఛాన్స్ ఉంది, 6 స్క్వేర్ని చేసినప్పుడు 6 వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఏదో 4 ఆర్ 6 రెండిట్లో ఏదో ఆన్సర్ అయ్యి ఉండొచ్చు యూనిట్స్ ప్లేస్. మరి టెన్స్ ప్లేస్ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, 5 కదా నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఈజ్, నియరెస్ట్ స్క్వేర్ 2 స్క్వేర్ కదండి, అంటే 2 వస్తుంది ఇక్కడ, ఇక్కడ 2 పెట్టుకోవడమే. మరి ఏ రెండిట్లో ఏది ఆన్సర్ అవుద్ది? 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి 6. సో ఇక్కడ 5 అనేది 6 కన్నా తక్కువ కదా, సో చిన్న నెంబరే ఆన్సర్ అవుతుంది. అది సపోజ్ అబ్జర్వ్ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 1849 ఇలా ఉంది, ఇంకో ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సపోజ్ 1849 నెంబర్ స్క్వేర్ రూట్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది 9 ఉంది, 9 రావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది? ఇగో 3 స్క్వేర్ చేసినా వస్తుంది, 7 స్క్వేర్ చేసినా వస్తుంది. అంటే ఆన్సర్ 3 కానీ 7 కానీ అయ్యి ఉండొచ్చు మనకు వచ్చే ఆన్సర్కి యూనిట్స్ ప్లేస్. దీని ముందు ప్లేస్ కావాలి ఏమొస్తుందో, ఇక్కడ 2 ప్లేస్లు తీసేస్తాము. 18 అనేది నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏమవుద్ది? 18, 4 స్క్వేర్ కదండి 16, 5 స్క్వేర్ 25 ఎక్కువ అయిపోద్ది. అంటే ఆన్సర్ ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ ఆన్సరు 4 ఉండాలి. మరి 43 అవుద్దా 47 అవుద్దా అని ఎందుకు ట్రిక్ చెప్పాను కదా, 4 ఇంటూ 5 చేయాలి నెక్స్ట్ నెంబరు. 4 5 20, 20 అనేది 20 అనే నెంబరు 20 కన్నా తక్కువ ఉంది 18 అనేది, సో మనకు కావాల్సిన ఆన్సరు చిన్న వాల్యూ అవుద్ది. ఈ నెంబర్ కన్నా ఇక్కడ చిన్న వాల్యూ ఉంటే మనం చిన్న తీసుకోవాలి, ఈ నెంబర్ కన్నా ఇక్కడ పెద్ద వాల్యూ ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే అండి, ఇంతే ట్రిక్. చూడండి 2 సెకండ్స్లో ఈజీగా చేసేయచ్చు మీరు. ఇంకొకటి ఒకసారి ట్రై చేయండి, ఇంకో నెంబరు. సపోజ్ రూట్ ఓవర్ 3481, 3481కి మనకి రూట్ కావాలి అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ మనం చెక్ చేయవలసింది 1, అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అంటే 1 చేసినా 1 వస్తుంది, లేదా 9 చేసినా కానీ 1 వస్తుంది, 9 9 81 కదండి అందువల్ల. అందుకంటే మనకొట్టే మనకు వచ్చే ఆన్సర్కి యూనిట్స్ ప్లేస్ 1 అన్న అవ్వచ్చు, 9 అన్న అవ్వచ్చు. మరి దాని ముందు డిజిట్ ఏమవుద్ది అనేది ఈ నెంబర్ డిసైడ్ చేస్తుంది. 34కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏది? 5 5 25, 6 6 36 ఎక్కువైపోతుంది కాబట్టి 5 పనికి వస్తుంది. అంటే ఆన్సర్ ఇక్కడ మనం 5 1 5, అండ్ ఇక్కడ కూడా 5 పెట్టుకోవాలి. మరి ఏది ఆన్సర్ అవుద్ది, 51 59 అనేది చిన్న షార్ట్ కట్ అండి. 5 ఇంటూ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, 5 ఇంటూ 6 ఈజ్ 30, ఇక్కడ 34 ఉంది, 30 కన్నా పెద్ద నెంబరేగా ఉంది, సో పెద్ద నెంబరే ఆన్సర్ అవుద్ది. సో ఆన్సర్ విల్ బీ 59, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3481కి ఆన్సర్ 51. ఓకే అండి, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ప్రాక్టీస్ కోసం. సపోజ్ రూట్ ఓవర్ 9409 ఇలా ఉంది చెప్పండి. ఇప్పుడు నేర్చుకున్న దాని ప్రకారంగా లాస్ట్లో 9 ఉంది, ఏ నెంబర్ను స్క్వేర్ చేస్తే 9 వస్తుంది? సో 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, ఇంకా 7ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, 7 స్క్వేర్ 49 కాబట్టి, అంటే ఒక ప్లేస్ అర్థమైపోయింది. సో క్యాన్సిల్ దీస్ 2. ఇప్పుడు 94 రావాలంటే నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏముంది? 7 ఇంటూ 7, 8 ఇంటూ 8, 9 ఇంటూ 9 చెక్ చేసుకోవాలి. 9 9 81, 10 10 100 ఎక్కువైపోతుంది పనికిరాదు, అంటే 9 పనికి వస్తుంది. అంటే ఇక్కడ 9 ఉండొచ్చు, ఇక్కడ 9 ఉండొచ్చు. మరి ఆన్సర్ ఏంటి, 93 97? ఇప్పుడు అనుకున్నాం కదా 9 ఇంటూ నెక్స్ట్ నెంబరు 10, 9 ఇంటూ 10 ఈజ్ 90. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి, 90లో 90 కన్నా ఎక్కువేగా 94, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ పెద్ద నెంబర్ అవుద్ది అనమాట. 90 కన్నా పెద్ద నెంబర్ ఇక్కడ 94, సో ఆన్సర్ విల్ బీ 97. ఓకే అండి, సపోజ్ ఇక్కడ రండి. సో రూట్ ఓవర్ 7396, ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్ మనకు 6 రావాలంటే దేన్ని స్క్వేర్ చేయాలి? 6. సో 4ని చేసినా 6 వస్తుంది, నెక్స్ట్ 6ని చేసినా 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ 4 4 16, అక్కడ కూడా 6 వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు దాని ముందు డిజిట్ తెలియాలి. ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత 73కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏముంది? 8 8 64,
9 9s 81 ఎక్కువ అయిపోతుంది, అంటే 8 పనికి వస్తుంది. సో 8 రావాలి, ఇక్కడ 8 రావాలి. మరి రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది అంటే సేమ్, 8 ఇంటూ 9 చేయండి, 8 9s 72. సో 72 కన్నా పెద్దదే కదా 73, సో పెద్ద నెంబరే ఆన్సర్ అవుద్ది అంతే. ఒక్కసారి మళ్ళీ చూడండి, సపోజ్ 4 యూనిట్స్ ప్లేస్లో 4 రావాలి, ఏ నెంబర్ను స్క్వేర్ చేస్తే 4 వస్తుంది? సో 2 స్క్వేర్ని చేసినా 4 వస్తుంది, లేదా 8 స్క్వేర్ని చేసినా 4 వస్తుంది. 8 8s 64 కాబట్టి దాని ముందు డిజిట్ తెలియాలి. తెలియాలంటే ఇక్కడ చూసుకోవాలి, 46 అనేది ఏ నెంబర్కి స్క్వేర్ రూటు? 6 6 36, 7 7 49 ఎక్కువైపోతుంది, అంటే 6 పనికి వస్తుంది. ఇక్కడ 6 ఇక్కడ 6, మరి రెండిట్లో ఏ నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది? సో 6 ఇంటూ 7 చేయండి, 6 7s 42. సో ఇచ్చిన 46 అనేది 42 కన్నా పెద్ద నెంబరేగా, సో మనకు కావాల్సిన ఆన్సర్ పెద్ద నెంబర్ ఇది అవుద్ది, 68. ఓకే, అలా ఏ నెంబర్ అన్నా చేసుకోవచ్చు ఈజీగా. ఇది చెప్పండి, సపోజ్ యూనిట్స్ ప్లేస్ 9 ఉంది, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది? 3 స్క్వేర్ 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, లేదా 7ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది. నెక్స్ట్ దాని ముందు డిజిట్ తెలియాలి. తెలియాలంటే ఇది చూసుకోవాలి, 151 ఏ నెంబర్కి స్క్వేర్ అది? 151 నియరెస్ట్గా. సార్ 11 11s 121, 12 12s 144, 13 13s 169 ఎక్కువైపోతుంది, అంటే 12 స్క్వేర్కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ 12 పెట్టుకోవాలి, ఇక్కడ 12 ఇక్కడ 12. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే, సపోజ్ ఇక్కడ 12 ఇంటూ 13 చేసుకోవాలి, 156. సో చూడండి, 156 కన్నా చిన్న నెంబర్ ఇది, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ చిన్నది తీసుకోవాలి. సో అట్లాగే ఈజీగా మనం 1 or 2 seconds ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు. అంటే అది లాస్ట్ డిజిట్ అనేది, ఈ లాస్ట్ డిజిట్ అనేది ఇక్కడ యూనిట్ ప్లేస్ని డిసైడ్ చేస్తుంది. అంటే 6 రావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 6 వస్తుంది అవి చెక్ చేయాలి. 4 కానీ 6 కానీ అయ్యి ఉంటుంది. దాని ముందు డిజిట్ ఈ డిజిట్ డిసైడ్ చేస్తుంది. దీని స్క్వేర్ రూట్ ఏంటి? నియరెస్ట్ స్క్వేర్ రూటు 6 6 36 7 7 49 8 8 64 9 9 81 ఎక్కువైపోతుంది, కాబట్టి 8 పనికి వస్తుంది. ఆ 8 ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి. మరి రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది? 8 తర్వాత వచ్చే డిజిట్ 9, 8 9s 72. 72 కన్నా ఇది పెద్ద నెంబర్, 73 కాబట్టి, సో మనకు ఆన్సర్ పెద్ద నెంబర్ అవుతుంది. అలాగే ఇది ఒకసారి చూడండి, అలాగే 9 రావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేయాలి? 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, 7ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది. దాని ముందు డిజిట్ తెలియాలి. తెలియంటే ఇది చూసుకోవాలి, 94కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏది? 9 9s 81, లేదా 10 10s 100 ఎక్కువ అయిపోతుంది పనికిరాదు. సార్ 9 9s 81, 9 పనికి వస్తుంది, అంటే 9 ఇక్కడ పెట్టుకోండి. మరి రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది? 9 ఇంటూ 10, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి, 90 90 కన్నా 94 పెద్దది కదా, సో ఇక్కడ పెద్ద నెంబర్ ఆన్సర్ అవుద్ది, 97. ఓకే, సో ఇదే ఈజీ ట్రిక్. ఈజీగా మనం అంత లాంగ్ మెథడ్ చేయకుండా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.